విశాఖలో కన్నతండ్రే కాలయముడయ్యాడు. అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని చంపేశాడు. ప్రేమించిన పాపానికి కత్తితో నరికి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కన్న కూతురు అనే కనికరం కూడా చూపలేదు. తన మాట వినట్లేదన్న కోపంతో క్రూరంగా ప్రవర్తించాడు. పెంచి పెద్ద చేసిన చేతులతోనే కిరాతకంగా చంపేశాడు. ప్రస్తుత నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. విశాఖ పెద్ద జాలరిపేట రెల్లివీధికి చెందిన వరప్రసాద్ కు ఇద్దరు కూతుళ్లున్నారు. 13 ఏళ్ల క్రితమే భార్య వరప్రసాద్ ను విడిచి వెళ్ళింది. అప్పటి నుంచి వరప్రసాద్ దగ్గరే ఇద్దరు కూతుళ్లు ఉంటున్నారు. వారికి అన్నీ తానే పెంచి పెద్ద చేశాడు. అయితే 7 ఏళ్ల క్రితం పెద్ద కూతురు ఓ యువకుని ప్రేమించి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ యువకుడితోనే కలిసి ఉంటోంది. ఆ పిల్లల్ని అయితే మటుకు చాలా బాగా చూసుకోండి. అతను చిన్నప్పటి నుంచి కానీ పెద్ద అయిన కానీ అతనైతే మటుకు పిల్లలు చూసుకోవాలని అయితే మటుకు సూపర్ అనకూడదు. కానీ పిల్లలకి ఏది కావాలంటే అది ఇద్దరు పిల్లలు కూడా నేను ఆ వీధిలో 15 సంవత్సరాలు బట్టి ఉన్నాను. అదే వీధిలో అతను చూసుకోవడం అయితే మటుకు అసలు తిరిగి లేదు మాట. ఎవరో బెల్ట్తో కానీ అదర్ ఏదైనా దీంతో కానీ చంపుంటారని అనుమానం కలిగింది మాకు. కలిగిన తర్వాత మా అందరం టీంలుగా డివైడ్ అయిపోయి తిరిగాము. వాళ్ళ ఫాదర్ అంతలో ఫాదర్ కూడా ఈ ఏదో చేస్తుంటారని అదే రూమర్స్ వచ్చాయి సోషల్ మీడియాలో ఏదనేది. తర్వాత అమ్మాయిని మంచి వాళ్ళ హిస్టరీ ఏంటంటే వాళ్ళ భార్యాభర్తలు 13 సంవత్సరాల క్రితం విడిపోయారు.